రవి ఒక నిశ్చయానికి వచ్చాడు. అలాగేనమ్మా, నీ కోరిక తీరుస్తాను. దృఢంగా వచ్చాయి తన నోటి నుండి ఈ మాటలు. మాణిక్యమ్మ అమాంతంగా రవి తలను తన చేతుల్లోకి తీసుకుని గుండెలకు ఒత్తుకుంది. నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని. నాకు తెలుసు రవి, నువ్వు నా బాబువి. వెర్రిగా నవ్వుకున్నాడు రవి. డాక్టర్ చంద్రశేఖర్ గారింట్లో అడుగుపెట్టిన రవి తల వంచుకుని మెల్లిగా నడిచిపోతున్నాడు లోపలికి. అయ్యగారు లేరు బాబు, అమ్మాయి గారు పైన మేడ మీద ఉన్నారు. అక్కడే ఉన్న నౌకర్ సవినయంగా చెప్పాడు. అతడి వైపు ఒకసారి చూసి తల ఆడించి మెట్ల వైపుగా నడిచాడు. సగం మెట్లెక్కినవాడు ఎవరో అడ్డగించినట్లు టక్కున ఆగిపోయాడు. వీణాతంత్రుల తరంగాలలో ఐక్యమై సెలయటి వాగులా సాగిపోతున్న కంఠస్వరం కోటి కోయిలలు కూసినంత మధురంగా ధ్వనించింది. ఆనంద భైరవి రాగంలో పరుగులు పెడుతున్న పదం వింటూ తనను తాను మర్చిపోయాడు రవి. పాట క్రమంగా ఆగిపోయింది. స్వప్నంలో నుండి తేరుకున్నట్లు తను తాను సరిచూసుకుంటూ పైకి వెళ్ళాడు. సునీత గానం పూర్తి చేసి వీణ పక్కనుంచుతూ తలుపు వైపు చూసేసరికి సరిగ్గా గుమ్మం దగ్గర ప్రత్యక్షమయ్యాడు రవి. ఎప్పుడొచ్చావు అంది ఆశ్చర్యంగా. తలంటుకుని విరబోసుకున్న పొడుగాటి కురులు తన ముగ్ధ మనోహర రూపాన్ని కప్పిపుచ్చుతుంటే విలాసంగా వెనక్కి తోసుకుంటూ లోపలికి రా అంది. ఆ గానాన్ని స్మరించుకుంటూ ఈ సౌందర్యాన్ని తిలకిస్తూ ఒక్క క్షణం సర్వం మర్చిపోయాడు రవి. ఎంత తీయని స్వరం, ఎంత చక్కని రూపం, ఆ కంఠంలో అమృత స్రవంతులున్నాయేమో. అలా నిలబడిపోయావే? ఆహా, ఏమీ లేదు, ఇలా బయట కూర్చున్నాం అన్నాడు. జుత్తు వేలుముడి వేసుకుని రెండు కుర్చీలు బాల్కనీలోనికి ఏడ్చబోతుండగా రవి తానొకటి అందుకున్నాడు. ఇద్దరూ కూర్చున్నారు. రవి భావరహితంగా సునీత వైపు చూశాడు ఒక సెకండ్. తాను చెప్పదలుచుకున్నది మరొకసారి నెమరు వేసుకున్నాడు. నేను నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను. సునీత కళ్ళు మెలమెలా మెరిశాయి. చెప్పు అన్నది తేలిగ్గా. అది పూర్తిగా నా జీవితానికి సంబంధించింది అయినా ఎన్నాళ్ల నుండో నీకు చెప్పాలని మనసు తొందర చేస్తోంది. రవి కళ్ళ వెనుక దాగిన అగాధాలను సునీత గమనించలేదు. ఉపోద్ఘాతమంతా కట్టిపెట్టి చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పరాదు, ఆతృతతో కూడిన విసుగును కనబరిచింది. కొన్ని ఘడియలు ఊరుకున్నాడు రవి. నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. విచ్చుకుంటున్న పెదాల్లో నుండి చిరునవ్వు, ఓరగా తన వైపు చూస్తున్న కళ్ళు. రవి తల వంచుకుని అరచేతిలోకి చూసుకుంటూ అన్నాడు. పేదవాడికి పెళ్ళేమిటని పరిహసిస్తున్నావు కదూ. బ్రతకలేని వాడికి, భార్యను పోషించుకోలేని వాడికి కూడా భగవంతుడు ఒక జతను సృష్టిస్తాడట. సునీత ముఖం తెల్లగా పాలిపోయింది. నువ్వు నాకంటే ఎన్నో విషయాలలో ఎంతో గొప్పవాడివని అనేక సందర్భాలలో నీకు తెలియపరిచాను రవి. అన్నీ తెలిసిండి కూడా నువ్వు ఈ విధంగా మాట్లాడటం వలన నా హృదయాన్ని ముక్కలు చేస్తున్నావన్న విషయాన్ని మాత్రం గమనించుకో. రవి పేలవంగా నవ్వాడు. నీ వంటి అమాయకులకు నిజం ఎప్పుడూ చేదుగానే రుచిస్తుంది సునీత. తినగా తినగా తీయనైనట్లు నాకది అలవాటైపోయింది. అనవసరమైన మాటలతో నిన్ను బాధ పెట్టేస్తున్నాను కదూ. నేను చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పేసి వెళ్ళిపోతాను. త్వరగా చెప్పు మరి, ఆందోళన కూడిన ఆమె స్వరం ఆమెకే విచిత్రంగా తోచింది. రవి మళ్ళీ మొదలుపెట్టాడు. నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ అమ్మ కోసం, అమ్మ సంతోషం కోసం పెళ్లికి ఒప్పుకున్నాను. అసలు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోదలుచుకున్నావా? పెదాలు బిగించి క్రీగంట చూసింది. అలాగే అనుకున్నాను, కానీ నేను అనుకున్నది నా జీవితంలో ఎప్పుడు నెరవేరింది కనుక. ఎదురు దెబ్బలకు అలవాటు పడిపోయాను సునీత, విరక్తిగా నవ్వాడు. సరే, ఇంతకీ ఎవరిని, ఎప్పుడు, ఏ వివరాలు నాతో చెప్పదలుచుకోలేదా? చెప్తాను. రవి దీర్ఘంగా నిట్టూర్చాడు. అది గమనించే స్థితిలో లేదు సునీత. అతని నోటి నుండి వెలువడే జవాబు కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ముందే ఆ జవాబును తాను మనసులో ఊహించుకుంటోంది. ఎలా బయటపెడతాడో. ఆమె ఒడలంతా పొలకించింది. ఎంత వద్దనుకున్నా కళ్ళు బరువుగా వాలిపోతున్నాయి సిగ్గుతో. దాగని రాగరేఖలు చెక్కిళ్ల మీద స్పష్టంగా పరుచుకున్నాయి. రవి ఆమెను గమనించే స్థితిలో లేడు. సునీత, వివాహం బహుశా ఈ నెలలోనే జరగచ్చు. ఇంక ఎవరిని అడిగావు కదూ. అమ్మాయిని నేను చూడలేదు, అందంగా ఉంటుందని చెప్పగా విన్నాను. వాళ్ళది వరంగల్, మాకు సరిపడా మధ్యతరగతి వాళ్లే. 10వ 12వ చదివిందట, 18 ఏళ్ళుంటాయట. పేరు? మాధురి అన్నాడు. శూన్యంలోకి చూస్తూ చెప్పుకుపోతున్నాడు. సునీత గడగడ వణికిపోతుంది. తానేం వింటోంది, రవి చెప్పింది నిజమేనా? కల కాదు కదా. నిజమేననిపించగానే సునీత తల నిండా నాగుపాములు బుసలు కొట్టాయి. రవి ఉలిక్కిపడ్డాడు. సునీత కళ్ళు క్రోధంతో నిండి ఉన్నాయి, పెదాలు వణుకుతున్నాయి. ఏమిటి నువ్వు చెప్పేది రవి? విస్తుబోతూ అడిగింది. సునీత మనసు సున్నితమైంది. రవి మాటలతో అది తూట్లు పడిపోయింది. నువ్వు చెప్పేది నిజమేనా? రెట్టించింది. నిజమే సునీత, తల వంచుకుని చెప్పాడు.
పిచ్చిగా చూసింది. రవి, నువ్వు నన్ను ప్రేమించలేదు? ఆవేశంతో రొప్పుతూ అడిగింది. సమాధానం రాలేదు. సమాధానం చెప్పవే గర్జించింది. లేదు, స్థిరంగా దృఢంగా ఉంది రవి స్వరం. అబద్ధం. ఆ వెర్రి కేకకి మేడ కూలిపోతుందేమో అనిపించింది రవికి. సునీతకు దుఃఖం ఉప్పెరలా ముంచుకొచ్చింది. తనను తాను నిగ్రహించుకోలేకపోయింది. అమాంతంగా రవి రెండు చేతులు పట్టుకుంది. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు రవి, ఇలా చూసి మాట్లాడు. నా మీద ఒట్టేసి చెప్పు. నేనంటే నీకు అసహ్యమని ఒక్క మాటలో చెప్పు. ఇక నిన్ను వేధించను. ఆవేశంలో తనేం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో తనకే తెలియలేదు. రవి కన్నెత్తి సునీత వైపు చూడలేకపోయాడు. పన్నెత్తి మరొక మాట పలకలేకపోయాడు. బలవంతంగా ఆమె చేతుల్లో నుండి తన చేతులు విడిపించుకున్నాడు. ఒక్క ఉదుటను లేచి నిల్చుని వడివడిగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ దిగొచ్చేశాడు. కూర్చున్న చోటనే అతుక్కుపోయిన సునీత వెర్రిగా తలను కుర్చీ అంచుకు వేసి కొట్టుకుంది. ప్రపంచమంతా తలక్రిందులై తన మీద పడిపోతుందేమో అనిపించింది. చిగురించిన ఆశలన్నిటికీ తేలిగ్గా ఒక అగ్గిపుల్ల గీసి వెళ్ళిపోయాడు రవి. తాను చెప్పదలుచుకున్నది గబగబా అప్పచెప్పేశాడు. ఆ తర్వాత సునీత ఏమైపోతుందో కూడా ఊహించలేకపోయాడు. ఇంత పెద్ద ఆఘాతాన్ని తట్టుకోవడం తనకెలా సాధ్యమవుతుంది? ఊహ తెలిసిన నాటి నుండి హృదయంలో రవి విగ్రహాన్ని ఆరాధిస్తూ పెళ్లిపీటల మీద, పెళ్లి దృశ్యాల్లోనూ కలల్లోనూ రవిమూర్తిని దర్శించుకుంటూ ఇన్నినాళ్ళు తాను సృష్టించుకున్న బంగారు మేడని ఒక్కసారి కూల్చటం తనకెలా సాధ్యమవుతుంది? వెక్కి వెక్కి ఏడుస్తున్న సునీతకి చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన కళ్ళ ముందు కదిలింది. అప్పుడు సునీతకి 7 సంవత్సరాలుంటాయి. ఒక సెలవు నాడు ఆ వీధి పిల్లలంతా కలిసి బొమ్మల పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. రఘురామయ్య గారి బంగళాలోని పడమటి వైపు పొడుగాటి వసార అడిగి తీసుకున్నారు. సరంజామా అంతా సమకూర్చుకుని అక్షింతలు, ముగ్గులు, పీటలు అన్నీ సర్ది పెట్టుకున్నారు. పిల్లా జల్లా అంతా చేరారు. 10-15 ఏళ్ల మధ్య ఆడపిల్లలంతా అక్కడ సమావేశమయ్యారు. పెళ్లి కూతురిగా దీన్ని కూర్చోబెడదామన్రా, బొమ్మలా బాగుంది అంటూ సునీత జుట్టు పట్టుకుని లాక్కెళ్ళింది ఒక పెళ్లి పెద్ద. మిగిలిన వాళ్ళంతా కలిసి సునీతను ముస్తాబ్ చేసి బలవంతంగా ఒక పీట మీద కూర్చోబెట్టారు. పెళ్లి కొడుకు ఎవరైతే బాగుంటుందబ్బా అన్నది ఒక బాల. అందరూ చుట్టూ కలయచూస్తున్న సమయంలో నేను అంటూ తారాజువ్వలా దూసుకుని వచ్చి జబర్దస్తిగా 2వ పీట మీద కూర్చున్నాడు రవి. అంత చిన్న వయసులోనూ సునీత నిజంగానే సిగ్గుపడి తలవంచుకుంది. జంట బాగుందర్రా అని చప్పట్లు కొడుతూ వాళ్ళకు తెలిసిన తతంగాలన్నీ జరిపిస్తున్నారు. మాణిక్యమ్మ రాకతో సునీత నెత్తి మీద అక్షింతలు వేస్తున్న రవి ఒక్క గెంతులో లేచి లోపలికి పరుగు పుచ్చుకున్నాడు. అబ్బబ్బా, మా ఆటంతా పాడు చేసావు పిన్ని అని అల్లరి పెట్టారు పిల్లలంతా. చూస్తూనే ఉన్నాను. వదినోయ్, ఇలారా ఓ మాట చెప్తాను. నీ కూతురు పెళ్లి కూతురైంది, ఇంకే నాకు కోళ్ళు వచ్చేసింది అంటూ డాక్టర్ గారి భార్యను కేకేసింది మాణిక్యమ్మ. జరిగిందంతా చెప్పుకుని ఇద్దరూ విరగబడి నవ్వుకున్నారు. ఎప్పటికైనా అది నీ కోడలే వదినా, నేను కాదన్నానా అన్నదావిడ. అంతకంటేనా, నేను కోరుకునేది అదే. అది నా ఇంటి కోడలు కావాలి, మన సంబంధం మరీ దగ్గర అవ్వాలి. మాణిక్యమ్మ మాటలు ఇప్పటికీ సునీత చెవుల్లో గింగురమంటున్నాయి. మాణిక్యమ్మ ఈ మాటలు మర్చిపోయిందా? మర్చిపోయినట్లు నటిస్తుందా? ఈనాడు అమ్మే ఉంటే తన సమస్య తీర్చేదేమో. తల్లిని తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. రవి విచిత్ర ప్రవర్తన తలుచుకుని కుమిలిపోయింది. రవి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నట్లు? నిన్ను ప్రేమించలేదు అని ఖచ్చితంగా చెప్పగానే తాను నమ్ముతుందనుకున్నాడా? ఎన్నో మార్లు ఏదో చెప్పాలనుకున్న అతని పెదవులు, ఏదో చెయ్యాలని ముందుకు రాబోతున్న అతని చేతులు బలవంతంగా నిగ్రహింపబడటం తాను గమనించలేదనుకున్నాడా? తన ఎడల మమతలు నింపుకున్న మనసును, అనురాగం నిండిన అతని కళ్ళ నుండి తాను చూడలేకపోయిందనుకున్నాడా? సునీతను ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు? రవి పరాయివాడైతే తాను చూస్తూ ఎలా ఊరుకుంటుంది? ఈ చేదును తన మనసు ఎలా సహిస్తుంది? ఇలా జరగటానికి వీల్లేదు. తనలో తాను పిచ్చిగా ఘర్షణ పడుతూ లేచి తూలుకుంటూ వెళ్ళి మంచంలో వాలిపోయింది సునీత. పట్టుదల మనిషిని ఎంతైనా తెగింపజేస్తుంది. ఒక విషయాన్ని సాధించాలి అనుకున్న నాడు, అందున అది స్వార్థ చింతంతో కూడిన నాడు అభిమానం కూడా అడ్డు నిలవదు. ఆ సాధన తాలూకు ఆలోచనలతోనే 2 రోజులు తాను తర్కించుకుంది సునీత. తెల్లగా తెల్లవారింది. అప్పుడే ముఖం కడుక్కుని తువ్వాలతో తుడుచుకుంటూ వీధి గుమ్మం వైపు వచ్చిన రవికి ఎదురుగా డాక్టర్ గారి డ్రైవర్ ప్రత్యక్షమయ్యాడు. అమ్మాయి గారు మీకు ఇమ్మన్నారండి అంటూ తెల్లని అతికించిన కవర్ ఒకటి రవి చేతికి అందివ్వబోయాడు. అది అందుకుంటూ కంగారుగా దిక్కులు చూసి నువ్వెళ్ళు అన్నాడు రవి. ఆ ఉత్తరం విప్పి చూడాలా వద్దా అనే సంశయంతోనే ఆ రోజంతా గడిపేశాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి
సాయంత్రం తీరిగ్గా కూర్చొని విప్పి చూశాడు. ప్రియమైన రవి, ప్రేమించే హృదయం ఎదుటి హృదయాన్ని తెలుసుకుని అర్థం చేసుకునేటందుకు మాటలు పాటలు అందమైన భాషలో ప్రయోగించి తెలపవలసిన అవసరం లేదు. మనసులో మధుర అనుభూతులు నింపుతున్న రాగరేఖలను, మమతల కోరికల చిగుళ్లను మరుక్షణమే నరుక్కుంటూ వచ్చి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటున్న విషాద రేఖలను నీ భావనలలో ఇన్నాళ్ళు నేను గమనించలేదనుకుని నువ్వు సంతృప్తి చెంది పొరపాటు పడ్డావని తెలుపు సాహసిస్తున్నందుకు మన్నించు రవి. నిన్ను ప్రేమించలేదు అని ఖచ్చితంగా చెప్పగానే కాబోలునని నన్ను నేను వమ్ము చేసుకోలేను. ఇన్నాళ్ల సహచర్యంలో నేను నిన్ను అర్థం చేసుకున్నంత క్షుణ్ణంగా మరెవ్వరూ నిన్ను కనిపెట్టలేదని ధైర్యంగా చెప్పగలను. అందుకే నిన్ను నువ్వు అకారణంగా వంచుకోవద్దని ప్రార్థిస్తున్నాను. అమ్మ కన్నా మిన్నగా ప్రేమించిన అత్తయ్యను శాశ్వతంగా నా దాన్ని చేసుకునే భాగ్యానికి నోచుకోలేదా రవి? ఆ ఇంటి కోడలిగా అడుగుపెట్టే కనీసపు అర్హతలు నాకు లేవా? లేక నిన్ను ఇల్లరికం కోరతాననుకున్నావా? నీ ఉద్యోగం నాకు నచ్చలేదని, అంతకన్నా అధిక స్థానంలో నువ్వు నిలవకుంటే నా అంతస్తుకు సరిపడవని నిన్ను వేధిస్తాననుకున్నావా? అలా అనుకుంటే అదంతా నీ భ్రమే అవుతుంది. స్త్రీ సహజంగా పురుషుని నుండి కోరుకునేది మానసిక సుఖం. దాని నుండి కలిగే అలౌకికమైన సంతృప్తి ఉల్లాసం. ఈ కార్లు, మేడలు, ధనం శాశ్వతాలు కావని నీ జీవిత పాఠమే నీకు చెప్తుంది. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు నాకెందుకు దూరం కావాలనుకుంటున్నావు? తుది నిర్ణయం తీసుకునే ముందు మళ్ళీ ఆలోచించుకో రవి. ఈ సునీత హృదయ పుష్పం నీకే అంకితమన్న విషయం గుర్తుంచుకుంటే చాలు. నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను సునీత. సునీత అంటూ పెదాల మధ్య గుణుక్కున్నాడు రవి. మనసును కలవరపెడుతున్న ఆందోళనను కొంత కన్నీటి ద్వారా తొలగించుకున్నాడు. నీ హృదయ పుష్పం ఏనాడో స్వీకరించాను, కానీ అతి సున్నితమైన నీ జీవన పుష్పం ఈ ముళ్ళబాటలో పడి నలిగిపోకూడదు. వద్దు సునీత, వ్యక్తం చేయలేని భావనలతో హృదయం మూలుగుతుండగా కాగితం కలం తీసుకున్నాడు. 4 గీతలు గీసి కవర్లో పెట్టి అతికించి వెళ్ళి దిండులో ముఖం దాచుకుని పడుకున్నాడు. అలా ఎంతసేపు పడుకున్నాడో తల్లి వచ్చి లేపే వరకు తనకే తెలియదు. రవిబాబు, భోజనం చేయకుండా పడుకున్నావే అంటూ మందలించింది మాణిక్యమ్మ. కొంచెం తలనొప్పిగా ఉందమ్మా పొడిగా అన్నాడు. ఆమె రవి నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. నుదురు వెచ్చగా ఉంది, కాస్త మజ్జిగన్నం తిని పడుకో అని లాలింపుగా ఆమె లేపుతుంటే కాదనలేకపోయాడు. కంచం ముందు కూర్చుని అన్నాన్ని అటూ ఇటూ కెలికి 4 మెతుకులు కొరికి లేచిపోయాడు. మాణిక్యమ్మ ప్రాణం ఉసూరుమంది. ఇప్పుడే అరగంటలో వచ్చేస్తానమ్మా, తలుపేసుకో అని బయటికి నడిచాడు. ఆ 9 గంటల రాత్రి వేళ రవికి బయట ఏం పనుందో పాలు పోలేదు మాణిక్యమ్మకు. చంద్రశేఖర్ గారి ఇంటి ముందే 10 నిమిషాలు నిల్చుండిపోయాడు రవి. ఎవరూ కనిపించలేదు. తన అడుగు మాత్రం ఇంటి లోపలికి పట్టం లేదు. మరికొన్ని క్షణాలకు కనిపించాడు ఒక నౌకర్. రవిని చూసి మందహాసం చేస్తూ, నించుండిపోయారే, అయ్యగారు అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు, రండి బాబు అన్నాడు. లేదు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ఇది కొంచెం అమ్మాయి గారికి ఇచ్చేస్తావా? కవర్ అందుకున్న నౌకర్ ఆశ్చర్యపోతూ చూశాడు. వాడింకా ఆశ్చర్యంలో నుండి తేరుకోకముందే అటునుండి పోతున్న రిక్షా ఎక్కి కూర్చొని త్వరగా పోని అన్నాడు రవి. ఉత్తరం చేతిలోకి తీసుకుని కళ్ళకద్దుకుంది సునీత. వణుకుతున్న చేతులతో దాన్ని విప్పింది. ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిచి 2 వరుసలలో అమర్చిన అక్షరాలను చదివింది. సునీత, మన బంధము, మన సంబంధము, మన మనసుల అనుబంధము మన ఇద్దరి హృదయాలకి తెలుసు. నన్ను క్షమించు రవి. సునీత సున్నితమైన వేళ మధ్య ఆవేశంతో నలిగిన కాగితం తనకు తెలియకుండానే క్రింద పడింది. సునీత శిలాప్రతిమల అక్కడే ఎంతసేపు అతుక్కుపోయిందో తనకే తెలియదు. శుభలేఖ అందుకున్న డాక్టర్ గారు కనుబొమ్మలు ముడివేశారు. వెంటనే సర్దుకుని నవ్వేస్తూ, పెళ్లి చేసుకోవాలనుకున్న వాడివి ఒక్క మాట ముందుగా తెలపకూడదు అన్నారు. ఆ మాటల వెనుక ఏదో భావార్థం దాగి ఉన్నదని అనిపించింది. క్షమించండి, అంతా అనుకోకుండా జరిగిపోయింది అన్నాడు అస్పష్టంగా. డాక్టర్ గారు విచిత్రంగా చూశారు. ఆ రోజు రానే వచ్చింది. రవికృష్ణ వివాహం మాధురితో అతి నిరాడంబరంగా జరిగిపోయింది. తొలిరేయి తలుపు చాటును తలవాల్చి నిల్చున్న మాధురిని చిరునవ్వుతో దగ్గరకు తీసుకున్నాడు. నిర్మలమైన మనస్సులను ముడివేసే పవిత్ర అనురాగబంధమే నిజమైన వివాహం రవి. సునీత సుపరిచిత కంఠం హృదయంలో గూడు కట్టుకుని ప్రతిధ్వనించింది. మాధురి నున్నని మెడ మీద 2 వెచ్చటి కన్నీటి బొట్లు రాలాయి. ఆశ్చర్యంతో కళ్ళెత్తి చూసిన మాధురి నోరు విప్పి ఏమీ ప్రశ్నించకముందే ఆమె పెదాల మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు రవి. తాను నటించాలి కాబోలు, అనుభవాలలో నటనా చాతుర్యం కూడా అవసరమే. ఇక నుండి తన జీవిత నాటక రంగంలో తాను నటుడు కాబోతున్నాడు. మనసులోనే విరక్తిగా నవ్వుకున్నాడు
కుటుంబాలతో అన్నగారి పెళ్లికి వచ్చిన మంగళాచిత్ర కొత్త కోడలు అత్తవారింటి అడుగుపెట్టే వరకు ఉండి తిరిగి వెళ్ళిపోయారు. మాధురి అతిలోక సౌందర్యవతి కాకపోయినా అందగత్తల లెక్కలోకే వస్తుంది. సందని నాసికకు ఇరువైపులా పరుచుకున్న విశాలమైన కరుదోయి, నవ్వితే సొట్టలు పడే బుగ్గలు ఆమె ముఖానికి ప్రత్యేక ఆకర్షణ. ఆమె చక్కని శరీర ఆకారానికి తగ్గ పిరుదులు దాటిన పొడవాటి జడ మనిషికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది అనిపిస్తుంది. వివాహమైన కొద్ది రోజులకే కాపురానికి వచ్చింది మాధురి. పైకి నాజుగ్గా కనిపించినా ఇంటి పని వంట పని నేర్పుగా చేసుకుంటుంది. అత్తగారిని కాలు కలపనివ్వకుండా అన్నీ అమర్చి పెడుతూ కొద్ది రోజులకే ఆమె ఆదరాభిమానాలను చూరగొన్నది. చూపులకే చక్కని గృహిణి అనిపిస్తూ అత్తగారికి సేవ చేస్తూ భర్తలో దైవాన్ని చూసుకుంటూ ఇంటిని ఆలయంగా తయారు చేసుకున్న మాధురి మాణిక్యమ్మ మనసులో తన కూతుళ్ళకు కూడా లేని ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంది. ఎవరైనా మాణిక్యమ్మతో మాట్లాడుతూ ఉంటే మాటల్లో ఎక్కువ భాగం ఆమె కోడలు మహాలక్ష్మిని గురించే పొగడుతూ ఉంటుంది. రవి తనను అనుక్షణం కనిపెట్టుకుని ఉండి తనకు అనుగుణంగా నడుచుకుంటూ తనను సదా ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నించే మాధురి అంటే ఒక విధమైన పూజ్యభావం ఏర్పరచుకున్నాడు. నువ్వు రాకముందు ఇల్లంతా శూన్యంగా ఉండేది మధు. నువ్వు వచ్చి అడుగుపెట్టిన దగ్గర నుండి నిత్య నూతన శోభతో నిండు పున్నమిలా ప్రకాశిస్తోంది అన్నాడు చిరుదరహాసంతో. సరిపోయింది, ఇప్పటి వరకు అత్తయ్య ముందు కూర్చుని ఆ పొగడ్తలు వినలేక లేచి ఇలా వచ్చాను, మళ్ళీ మీరు మొదలు పెట్టండి. చిరుకోపంతో చూసింది. నాకు తెలియదు మధు, అయినా ఇది పొగడ్త కాదు, నిజం. నిజమే మరి, తనకు సర్వసుఖాలను అందించేందుకు నిత్యం 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉండే మాధురికి ఏ పరిస్థితిలోనూ కష్టపెట్టకూడదు. ఆమె తన అర్థాన్ని, అత్తగారి ఇల్లంటే ఎలా ఉంటుందోనని మొదట్లో భయపడ్డాను. మీ ప్రేమ ఆదరాభిమానాలతోనే నా కడుపు నిండిపోతోంది. ఇటువంటి ఇంట్లో అడుగు పెట్టడం నిజంగా నా భాగ్యం అని ఆమె అన్నప్పుడు ఆమె మనసులో నుండి పెళ్ళికి వచ్చిన ఆనందంతోనూ తృప్తితోనూ ఆమె కళ్ళు చెమర్చాయి. కోరికల చిగుళ్ళు పూర్తిగా ఎండిపోయిన మనిషి ఒక విధమైన మర జీవితానికి అలవాటు పడిపోవలసి వస్తుంది. అదే రకమైన జీవితానికి అలవాటు పడిపోయింది సునీత. మునుపటిలా చిలిపి చేష్టలు, ఆటపాటలు, ఉత్సాహం ఆ ప్రవర్తనలో మచ్చుకైనా కానరావు. నిరుత్సాహంగా, యాంత్రికంగా దినాలు గడపసాగింది. ఆమెలోని మార్పుకు కారణం గ్రహించగలిగిన చంద్రశేఖర్ గారు మౌనం వహించడం తప్ప ఏమీ చేయలేకపోయారు. రవి ఎప్పట్లానే ఉంటున్నాడు. వారితో సంబంధం కానీ వారింటికి రాకపోకలు కానీ తగ్గించలేదు. మునుపటి విధంగానే ఏమీ జరగనట్లే సునీతను కూడా పలకరిస్తాడు. సునీత మాత్రం ఎప్పట్లా ఉత్సాహంగా రవితో మాట్లాడదు. ఆ కారణం చేత ఒక్కొక్కసారి తప్పనిసరైనా ఒక్కోసారి అవకాశమే రానివ్వకుండా తప్పించుకుంటుంది. ఎప్పుడైనా తండ్రి బలవంతం మీద కారు తీసుకుని వెళ్ళి మాణిక్యమ్మతో 2 నిమిషాలు కూర్చొని తిరిగి వచ్చేస్తుంది. ఆ రోజు సాయంత్రం చంద్రశేఖర్ గారి ఇంటికని బయలుదేరాడు రవి. గేటు దగ్గరే చంద్రశేఖరం గారు మరొక వ్యక్తితో మాట్లాడుతూ నిల్చుని ఉన్నారు. ఆ మనిషి 30 ఏళ్ల యువకుడు, ఎర్రగా ఎత్తుగా ఉన్నాడు. నలగని ఆకుపచ్చని ఫుల్ సూట్లో టీవీగా నిల్చుని ఉన్నాడు. చూపులకు మంచి ఉన్నతమైన సంస్కారిలానే కనిపిస్తున్నాడు. డాక్టర్ గారు రవిని చూడగానే, రాబోయ్ నిన్నే తలుచుకుంటున్నాను అన్నాడు. అవతలి వ్యక్తితో, రవికృష్ణ నా మిత్రుని కొడుకు, మా అబ్బాయే అనుకోవచ్చు అన్నారు. అతడు చిరునవ్వుతో గ్లాడ్ టు మీట్ యూ అని రవితో కరచాలనం చేశాడు. డాక్టర్ గారు తిరిగి రవితో అన్నారు, డాక్టర్ సుధాకర్, వీరిది బెంగళూరు, వాళ్ళ నాన్న కూడా నాకు స్నేహితుడే, సంతోషం అన్నాడు రవి. డాక్టర్ సుధాకర్ 5 నిమిషాలు మాట్లాడి మరొకసారి కలుస్తానని చెప్పి సెలవు తీసుకున్నాడు. అతన్ని పంపించి రవి భుజం చుట్టూ చెయ్యి వేసి లోపలికి నడిపిస్తూ మరికొన్ని వివరాలు చెప్పారు చంద్రశేఖర్. డాక్టర్ సుధాకర్ సర్జరీలో ఫారెన్ డిగ్రీ తీసుకుని ఈ మధ్యనే తిరిగి వచ్చారని, వాళ్ల తండ్రి బెంగళూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రఖ్యాతిగాంచిన సర్జన్ అని, చాలా సంవత్సరాలుగా వీరిద్దరికీ పరిచయం ఉన్నదని, ఎప్పుడైనా బెంగళూరు వెళ్తే వాళ్ళింట్లోనే బస చేస్తానని చెప్పసాగారు. డ్రాయింగ్ రూమ్లో ఇద్దరూ కూర్చున్నారు. చంద్రశేఖర్ గారు అన్నారు, ముఖ్య విషయం చెప్తున్నాను, ఇతడు మన సునీతకు కాబోయే భర్త అని. అతగాణ్ణి చూడగానే రవికి ఎందుకో ఆలోచన తట్టిన కారణం చేత డాక్టర్ గారు చెప్పగానే ఆశ్చర్యపోలేదు. కుర్రవాడు మంచివాడు, నాకు బాగా తెలుసు. వాళ్ళ తండ్రికి కూడా చాలా కాలంగా ఈ అభిప్రాయం ఉంది, మరి నీ ఉద్దేశం ఏమిటి అన్నారు తిరిగి నవ్వుతూ. బాగుందండి, సునీతకు అన్ని విధాలా సరితూగే వ్యక్తి అనిపిస్తోంది మందహాసంతో అన్నాడు. అవును, నాకు అదే అనిపిస్తోంది. మరొక కారణం కూడా లేకపోలేదో, గొంతు సవరించుకుని మళ్ళీ అన్నారు, మన నర్సింగ్హోంలోని రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది, నాక వయసు అయిపోతుంది, పనంతా చూసుకునే ఓపిక ఉండటం లేదు. అందుకే పక్క ఖాళీ స్థలంలో మరొక బిల్డింగ్ కూడా కట్టించి
హాస్పిటల్ పనంతా అల్లుడి చేతిలో పెట్టేద్దామనుకుంటున్నాను. ఏమంటావు? బాగుందండి, సౌమ్యంగా సమాధానం చెప్పాడు. ఆ మూడు ముళ్ళు వేయించేసినా అమ్మాయి నాకు దూరం అయిపోతుందనే బెంగుండదు. నిజమే, ఆ శుభకార్యం త్వరగా కానివ్వండి, ఆనందపడిపోతూ అన్నాడు. డాక్టర్ గారు బిగ్గరగా నవ్వారు. కానివ్వండి అంటే ఎవరిని చేయమనోయ్, నువ్వే చూసుకోవాలి. 4 రోజులు ఉద్యోగానికి స్వస్తి చెప్పి. నా కొడుకంతటి వాడివి, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు. అలాగే పెళ్లి పనులన్నీ నాకు వదిలేయండి. మనస్ఫూర్తిగానే ఆ బాధ్యతను స్వీకరించాడు. వారు మాట్లాడుకుంటూ ఉండగానే సునీత వచ్చింది కాఫీ కప్పులతో. కంగ్రాచులేషన్స్ సునీత అన్నాడు రవి ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటూ. చాలా చాలా థ్యాంక్స్. ఆ స్వరంలో హేళన వెగటు స్పష్టంగా ధ్వనించాయి. పెళ్లి సన్నాహాలన్నీ జోరుగా సాగుతున్నాయి. తాను మాట ఇచ్చిన ప్రకారం పనులన్నీ తనే స్వయంగా చేయిస్తూ డాక్టర్ చంద్రశేఖర్ గారికి కుడిభుజమై నిల్చున్నాడు రవి. పెళ్లికి 10 రోజుల ముందు నుండి ఇల్లంతా బంధువులతోనూ అలంకరణలతోనూ తోరణాలతోనూ శోభాయమానమైంది. వచ్చిన వారందరికీ వంటలు వడ్డనలు మాణిక్యమవంతైంది. వధువును ముత్తైదువులంతా అక్షింతలు వేసి దీవించటం పూర్తయింది. సునీత బరువుగా అడుగులు వేసుకుంటూ మాణిక్యమ్మ వద్దకు వెళ్ళింది. నాకు తల్లివి అత్తవి సమస్తము నువ్వే అత్తయ్య అంటూ ఆమె గుండెల్లో ముఖం దాచుకుని కన్నీరు పెట్టుకుంది. నేనున్నాను కదమ్మా, మళ్ళీ ఈ బేలతనం ఎందుకు, తప్పు ఏడవకు అలా అని ఆమె తలా చెంపలు నిమిరి ధైర్యం చెప్పింది. అతిథుల కోసం పందిట్లో కుర్చీలు సర్దిస్తూ చెమటలు కక్కుతూ హడావిడిగా తిరుగుతున్న రవి వద్దకు వెళ్ళిన నౌకరొకడు, అమ్మాయి గారు మేడగదిలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు అన్నాడు. ఇదిగో వస్తున్నాను, హడావిడిగానే జవాబు చెప్పాడు రవి. కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ పైకి వెళ్ళాడు. మేడ మీద చివరి గదిలో నిల్చుని కిటికీలో నుండి బయటి పెళ్లి అలంకరణలు చూస్తున్న ముద్దల పెళ్లి కూతురు రవి అడుగుల చప్పుడు విని చెంపల మీద కన్నీటి చారికలు తుడుచుకుంది. పిలిచావా సునీత అన్నాడు ముఖం నిండా ఆనందరేఖలు పులుముకుంటూ. అంటూ తలుపులు దగ్గరగా వేసి వచ్చిన సునీత, నా జీవితం ధన్యం కావడానికి ఈ ఒక్క తరుణం కావాలి రవి అని చటుక్కున వంగి రవి పాదాలను 2 చేతులతోనూ స్పృశించి కళ్ళకత్తుకుంది. రవి చెలించిపోయాడు. సునీత అంటూ కంగారుగా కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు. దీనవదనంతో నిండుకుండలాంటి కళ్ళతో రవి వైపు చూసిన సునీత ఏదో చెప్పాలని ప్రయత్నించబోగా ఆమె పెదాలు వణికాయి. అయోమయంగా 2 చేతులు ముఖానికి అడ్డం పెట్టుకుంది. ఇక అక్కడ ఒక క్షణం కూడా నిలవలేని రవి మెల్లిగా తలుపు తోసుకుని బయటికి వచ్చేశాడు. అంతవరకు తాను తెచ్చిపెట్టుకున్న ఉత్సాహాన్ని ఒక్క గడియలో ఆర్పేసింది సునీత. మళ్ళీ యథాస్థితిలోకి రావటం తన వల్ల కాలేదు. శరీరం అంతా నిస్సత్తుగా అయిపోయింది. మిగిలిన పనంతా యాంత్రికంగా పూర్తి చేయించి ఒక మూలగా చోటు చూసుకుని విశ్రాంతి కోసం కూర్చున్నాడు. తాను గుర్తు చేసుకోకుండానే తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఆడుకున్న ఆటలు, పెద్దవాళ్ళు అనుకున్న మాటలు అన్నీ జ్ఞాపకానికి రాసాగాయి. తనలో తాను నిట్టూర్చి ఊరుకున్నాడు. ముహూర్తం దగ్గర పడిందని పెద్దలు తొందర చేస్తుంటే లేచి వెళ్ళాడు రవి. ఆ ఘడి వచ్చింది. అనేకుల పెద్దల సమక్షంలో మంగళ వాయిద్యాల మధ్య సునీత వివాహం మహావైభవంగా జరిగిపోయింది. చంద్రశేఖర్ గారి వదనంలో ఒక ఆనందరేఖ, వరుడు సుధాకర్ కళ్ళల్లో ఒక గర్వరేఖ వెలిశాయి. రెప్పపాటిలో గిరగిరా తిరిగినట్లు దాటిపోయింది ఒక వసంతం. మంచం పైన కూర్చుని దిండు కవర్ మీద పూలు కుడుతున్న మాధురి, ఏమిటి మధు, అమ్మ నీ మీద ఫిర్యాదు చేస్తోంది అంటూ ప్రవేశించిన భర్త వైపు ఆశ్చర్యంగా చూసింది. నేనేం చేశానండి, అమ్మకు మనవణ్ణిస్తానన్నావుట. రవి కొంటె చూపుల నుండి చూపులు తప్పించుకున్న మాధురి బుగ్గలు గులాబీలు పూశాయి. అమ్మ ఇంకా ఏం చెప్పిందో తెలుసా? ఏమిటి? ఈ సమయంలో నీ మనసు నిండా కోరికలుంటాయట, మరి ఏం కావాలో చెప్పు. మెరుపుతీగ వంటి నవ్వు మెరిసింది మాధురి పెదాల మీద. నాకేం వద్దు, చల్లగా మనసుకు హాయినిచ్చే మీ మాటలు చాలు. రవి పెద్దగా నవ్వాడు. అందంగా మాట్లాడటంలో నేర్పు అందరికీ ఉండొచ్చుమా, కళ్ళతోనే నవ్వింది మాధురి. మధు, నిజంగానే నీకు ఒక సంతోషకరమైన వార్త చెప్తాను, ఉదయమే తెలిసింది అంటూ చేతిలోని పేపర్ను మాధురి చేతికి అందించాడు. రిజల్ట్స్ వచ్చాయా? కుతూహలంగా పేపర్ విప్పింది. 1st క్లాస్. నిజంగానా అండి అన్న మాధురి కళ్ళు నూతన కాంతులను విరజిమ్మాయి. రవి మెల్లిగా అడిగాడు, నీ కోరిక తీరింది కదూ? నా కోరిక? మూతి బిగించి చూసింది. అవును మధు, నన్ను ఎంఏ కట్టమని ప్రోత్సహించింది, పరీక్షలలో ప్రతి క్షణము నాతో ఉండి నాకన్నీ అమర్చిపెట్టింది నువ్వు కాదు. నిజానికి ఈ ఫలితం, ఈ డిగ్రీ అన్నీ నీకే దక్కుతాయి. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని కావాలనే కోరిక నాలో చచ్చిపోయి పాతబడిపోయింది. నా మటుకు ఈ చదువు ఉద్యోగమో చాలనుకున్నాను. మళ్ళా వివాహమైన తర్వాతే అవసరం అనిపించింది.
నీకోసం కాదు. మాధురి కృతజ్ఞతగా భర్త వైపు చూసింది. నేను నిజంగా అదృష్టవంతురాలిని, నిన్నేం సుఖపెట్టానని ఈ మాటలు. మీ ఉద్దేశంలో సుఖపెట్టడం అంటే ఏమిటో, నేను మీ నుండి ఖరీదైన చీరలను రకరకాల నగలను ఎప్పుడూ ఆశించలేదు. మీ అనురాగపు నీడలో మీ పాదాల వద్ద జీవితాన్ని పరిపూర్ణం చేసుకుందాం అనుకున్నాను. నేను మిమ్మల్ని బ్రతిమలాడి ఎంఏ పరీక్ష కట్టించింది మీరేదో పెద్ద ఉద్యోగస్తులైపోవాలని, నేనేదో సౌదారులో తేలిపోవాలని కాదు. సమయము అవకాశము ఉన్నప్పుడు ఎందుకు వినియోగించుకోకూడదు? మీ జ్ఞానాన్ని వృధాగా పోనివ్వకుండా ఈ విధంగా నేను వినియోగిస్తే మనకే మంచిదని. మాటలతో నన్ను జోకొట్టాలని ప్రయత్నిస్తున్నావు కానీ ఆడవాళ్ళ ఆంతర్యం నాకు తెలియదనుకోకు. నవ్వుతూనే అన్న రవి మాటలకు మాధురి కోపంగా చూసింది. మీరేమనుకున్నా సరే ఉన్నమాట మాత్రం చెప్తున్నాను. భర్త విద్య, హోదా, ఉద్యోగం ఇవన్నీ స్త్రీ నలుగురిలోనూ నా భర్త అని చెప్పుకునేందుకే. స్త్రీ వేసే ప్రతి అడుగులోనూ, ఆనందంలోనూ, ఆవేదనలోనూ, కష్టంలోనూ, సుఖంలోనూ నీకు నేనున్నాననే ధైర్యాన్ని చెప్పి వెన్ను తట్టినప్పుడు పొందే అలౌకిక సంతోషం ఆమెకు లోకమెత్తు బంగారం పోసినా కలగదు. మీరు సాధారణంగా అంటూ ఉంటారు, నేను మిమ్మల్ని చేసుకుని నా నిండు జీవితాన్ని పాడు చేసుకున్నానని, నాకు మీకన్నా అన్ని విధాల యోగ్యుడైన భర్త లభించవలసిందని. ఇటువంటి మాటలు విన్నప్పుడు నేనెంత మదనపడతానో మీరు గ్రహించలేరు. మీరెందుకలా అటువంటి మాటలతో నా మనసును బాధ పెడతారో నాకు తెలియదు. నా మటుకు ఇంతకన్నా ఎక్కువ సౌభాగ్యాన్ని నేను ఆశించలేదు. నేను ఇంతకంటే ఉన్నత భోగాలలో పెరిగిందాన్ని కాదు. ఈ సామాన్య జీవితంలోనే మీ సహచర్యంలో నేను స్వర్గాన్ని సృష్టించుకున్నాను. ఇంతకు మించిన కలిమి మన మమతలు దూరం చేస్తుందేమోననే భయం నాకు అప్పుడప్పుడు కలుగుతుంది కూడా. అందుకే అది వద్దని కోరుతున్నాను. మాధురి కళ్ళు ఆ ప్రయత్నంగా అశ్రుపూరితాలయ్యాయి. నువ్వు చాలా మంచిదానివి మధు అంటూ ఆమె బుగ్గ మీద చిటిక వేసి తేలిగ్గా నవ్వాడు రవి. రవికి తాను తండ్రి కాబోతున్నాడని తలుచుకుంటుంటేనే విచిత్రంగా ఉంది. ఇటువంటివన్నీ తాను ఊహించుకుని ఊహాలోకాల్లో ఉల్లాసాన్ని సృష్టించుకుని ఎరగడు, కాల ప్రభావానికి మాత్రం తలవంచి నమస్కరిస్తాడు. ఇన్నాళ్లకి మాధురి ప్రోత్సాహం వల్ల ఒక విజయాన్ని సాధించాడు. ఇక తన కుటుంబం కూడా పెరగబోతోంది. పెరిగే సంసారానికి, ఖర్చులకు, అవసరాలకి ఈ పెరగని జీతం రాళ్ళు చాలవనిపించింది. ఏదైనా మంచి మార్గం చూడాలి. ఆనాటి నుండి తాను సంపాదించుకున్న తన నూతన పట్టాతో మరొక ఉద్యోగం కొరకు అన్వేషణ మొదలుపెట్టాడు. డాక్టర్ సుధాకర్ గారి రాకతో సరస్వతి నర్సింగ్ హోం ఖ్యాతి మరీ పెరిగింది. పక్కన మరొక కట్టడం లేవడము, వెంటనే రోగులతో నిండిపోవటము కనురెప్పపాటిలో జరిగిపోయినట్లే ఉంది. చూసేవారికే ఆశ్చర్యంగా ఉంది. శస్త్రచికిత్సలో చేయి తిరిగిన వాడు సుధాకర్. హాస్పిటల్ బాధ్యతలు అతను నిర్వర్తించడంతో చంద్రశేఖర్ గారికి చాలా వరకు బరువు తొలగిపోయింది. ఆయన నిశ్చింతగా ఉంటున్నారు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి తిన్నగా హాస్పిటల్ వైపు వెళ్ళాడు రవి. పని ముగించుకుని అప్పుడే యువతలకి వస్తున్న సుధాకర్ రవిని చూడగానే నవ్వుతూ చెయ్యి అందించి, మిమ్మల్ని కలుసుకుని చాలా దినాలైంది, రండి ఇంటికి వెళ్దాం అన్నాడు. డాక్టర్ గారు ప్రశ్నార్థకంగా చూశాడు. మామగారు ఈరోజు అసలు హాస్పిటల్కే రాలేదు. అత్యవసరం లేని నాడు రావద్దని, విశ్రాంతి తీసుకోమని నేనే సలహా ఇచ్చాను. నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు. ఇంటికి చేరేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సునీతకి ఆరోగ్యం బాగాలేదు అంటూ ఆమె పడుకున్న గదిలోకి తీసుకెళ్లాడు రవిని. వీరిద్దరినీ చూసిన సునీత లేవబోతుంటే వద్దని వారించాడు సుధాకర్. కంఠం వరకు దుప్పటి కప్పుకుని నీరసంగా మంచంపై పడి ఉన్న సునీత మళ్లీ లేచే ప్రయత్నం చేయలేదు. తర్వాత మెల్లిగా చెప్పాడు సుధాకర్ రవితో, ఆమెకు 3వ నెల గర్భస్రావం జరిగి 4 రోజులైంది. ఆ వార్త విన్న రవి ఎందుకో అమితంగా బాధపడ్డాడు. వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. తర్వాత మెల్లిగా అన్నాడు, చాలా విచారం అని. సునీతను అలా చూస్తుంటే రవికి జాలి కలిగింది. ఆమె ముఖంలో ఏదో కోల్పోయానన్న బాధ